అందరికీ నమస్కారం అండి మనం ఇప్పుడు సుచిత్ర దగ్గర ఉన్నాము సుచిత్ర దగ్గర మనం ఇప్పుడు ఇక్కడ ఓపెన్ ప్లాట్ అనేది ఒకటి సేల్కి వచ్చిందండి చాలామంది మనకి వన్ ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ లోపు స్క్వేర్ యార్డ్ కావాలండి అని అడిగారు ప్లస్ ఇది వచ్చేసి మనకి ఉడాలే ఇది ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఓకే ఇది ఉడాలేవోట్టు ఈ ఉడాలేవోట్లో మనకు ఒకటి నూట ముప్పై మూడు గజాలు ఇది మనకి సేల్కి వచ్చింది వీడియో షిప్ చేయకుండా వీడియోలో కంటిన్యూగా చూడండి వీడియో అనేది మనకు ఓపెన్ ఫ్లాటే కాబట్టి ఎక్కువ సేపు అనేది నేను వీడియో తీయకుండా ఒక త్రీ ఫోర్ మినిట్స్లోనే దాని మొత్తం పూర్తి డీటెయిల్స్ అనేది మీకు అనేది ఇస్తాను ఓకే మనకి ఈ రోడ్ అనేది ఏదైతే కనపడుతుందో ఆ ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకొని ఒక ఫైవ్ ఫిఫ్టీ మీటర్స్ వెళ్ళి రైట్ తీసుకుంటే మనకు సుచిత్ర జంక్షన్కి వెళ్ళిపోతాం అంటే మనకి మ్యాక్సిమం సుచిత్ర నుంచి ఇక్కడికి హార్డ్లీ ఎయిట్ మీటర్ ఒక వన్ కిలోమీటర్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఓకే ఇది ఫ్రెండ్స్ మనకి ఫ్లాట్ వచ్చేసి ఒకసారి చూడండి ఇది ఫేసింగ్ వచ్చేసి మనకి సౌత్ ఫేసింగ్ ఉంది ఇది గమనించండి ఈ సౌత్ ఫేసింగ్ మీకు ఇంట్రెస్టెడ్ ఉంది అన్నోళ్ళే మాకు ఫోన్ చేయండి ఎందుకంటే ఈ ఫేసింగ్ మనం మేమనేది ఒకలా మెన్షన్ చేయకపోతే మీరు ఒకవేళ ఇది ఫేసింగ్ అనుకోవడానికి కూడా ఫోన్ చేయవచ్చు మీ టైం కూడా వేస్ట్ అవుతుంది అందువల్ల నేను అనేది ఫేసింగ్ కూడా పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నాను ఇది వచ్చేసి మనకి ఆ కాంపౌండ్ వాళ్ళ నుంచి ఈ కాంపౌండ్ వాళ్ళ దాకా ఒకటే బిట్టు దీంట్లో ఆల్రెడీ ఆఫ్ అనేది సేల్ అయిపోయిందండి దీంట్లో హాఫ్ అనేది సేల్ అయిపోయింది ఇంకొక హాఫే మనకు ఉంది అది వన్ థర్టీ త్రీ స్క్వేర్ ఆర్డ్ ఉంది ఇక్కడ పిల్లలు ఆ దీంట్లో ఈ షెటిల్ ఆడుకుంటున్నారండి దీంట్లో ఓకే ఇది చూడండి మనకు కనపడుతున్న ఆ కాంపౌండ్ వాళ్ళు ఈ కాంపౌండ్ వాళ్ళకి ఏది షెటిల్ ఏదైతే కట్టినారో ఇంతవరకు మనకు అవైలబుల్ ఉంది ఆ అటు సైడ్ బిట్ ఒక సైడ్ బిట్ అయితే సేల్ అయిపోయింది ఇది సైజు వచ్చేసి కూడా మీకు మెన్షన్ చేస్తాను వీడియో షిప్ చేయకుండా చూడండి మీకు వీడియోలోనే మొత్తం డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను మనకు ఆల్మోస్ట్ చుట్టూ చూడండి డెవలప్మెంట్స్ అనేది పూర్తిగా అంత ఫుల్ డెవలప్మెంట్ ఏరియా సుచిత్ర ఇది సుచిత్ర జంక్షన్కి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది చూడండి మీరు ఇండిపెండెంట్గా హౌస్ కట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఈ ఏరియాలో ఇంకొకటి ఇది వడా లేవట్ అండి వడా లేవట్లో మనకి వన్ ఫిఫ్టీ వన్ థర్టీ స్క్వేర్ యార్డ్ బిడ్స్ దొరకటం అనేది చాలా కష్టం ఎందుకంటే మ్యాక్సిమం అన్ని త్రీ హండ్రెడ్ ఎబోనే బిడ్స్ ఉంటాయి లేవట్ వేసినప్పుడు వాళ్ళు త్రీ హండ్రెడ్ ఎబోనే లేఅవుట్ వేస్తారు కాబట్టి అందువల్ల మన చిన్న బిడ్ దొరకు ఇలాంటిది ఏదన్నా టూ బిట్లు ఇద్దరికి అమ్ముకొని హాఫ్ ఆఫ్గా అమ్ముకు అమ్మే వాళ్ళు అమ్ముతున్న అక్కడే మనకి అవైలబుల్ అనేది దొరుకుతుంది ఇది అలాగే చేశారు ఇది మొత్తం మూడు వందల అరవై గజాలు సారీ రెండు వందల అరవై రెండు వందల ఎనభై గజాలు ఉంటుంది దీంట్లో హాఫ్ అనేది తీసే ఆల్రెడీ సేల్ అయిపోయింది ఇంకొక హాఫ్ అనేది మనకు మిగిలి ఉంది ఇది అండి దీని డీటెయిల్స్ దీని డైమెన్షన్ వచ్చేసి దీని డైమెన్షన్ వచ్చేసి మనకి ట్వంటీ త్రీ ప్లస్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ అలా ఉంటుందండి ట్వంటీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ అండి డైమెన్షన్ ఓకే ఇది ఈ డీటెయిల్స్ ఇది వచ్చేసి మనకు వడాలే ఒట్టు మొత్తం ఆల్మోస్ట్ చుట్టూ డెవలప్మెంట్ డెవలప్ అయ్యే ఏరియా ఆల్రెడీ ఫార్టీ ఫిట్స్ రోడ్ అండి ఇవి మొత్తం సిసి రోడ్ అన్నీ కంప్లీట్ అయిపోయి సౌత్ ఫేసింగ్ ప్లాట్ మెయిన్ సౌత్ ఫేసింగ్ ఇది సౌత్ ఫేసింగ్ మీకు ఇంట్రెస్ట్ ఉంది అని అన్న వాళ్ళే ఈ కింద డిస్కషన్ వచ్చే నెంబర్కి కాల్ చేయండి ఓకే మీ రిక్వైర్మెంట్ ఏదన్నా ఉన్నా ఫుల్ఫిల్గా మాకు చెప్పండి మేము మీకు మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీకు ఏ ఏరియాలో ఏ ప్రాపర్టీలు కావాలో ప్లాన్ చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ మేము అనేది మీకు అందుబాటులోకి తీసుకొస్తామండి మీరు మీకు ఆల్రెడీ ప్లానింగ్ ఉంటుంది కాబట్టి మీరు ఎవరో అదర్ అదర్ పర్సన్ అనేది అప్రోచ్ అవుతుంటారు ఓకే అలా మీరు అందరిని అప్రోచ్ చేయకన్నా మేము ఒక్కళ్ళు ఆల్మోస్ట్ సిటీ మొత్తం కవర్ చేస్తున్నాము ఆల్మోస్ట్ ప్రజెంట్ సౌత్ నార్త్ వెస్ట్కి వెళ్ళి ఇప్పుడు ఈస్ట్కి కూడా అనేది మేము ఎంటర్ అయ్యాము ఓకే మీకు ఏ రిక్వైర్మెంట్ ఉన్నా మాకు చెప్పండి మేము ఫుల్ఫిల్గా దానికి సంబంధించిన అనేది అది ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కానీ ఓపెన్ ఫ్లాట్ కానీ లేదంటే వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ పర ఇన్వెస్ట్మెంట్ అయినా కానీ లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా కానీ మీకు అందుబాటులో తీసుకొస్తామండి ఇది ఫ్రెండ్స్ దీని డీటెయిల్స్ వీడియోలో కంటిన్యూ అయినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మిగతా డీటెయిల్స్ కోసం కింద డిస్కషన్ వచ్చే నెంబర్కి కాల్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్